బాగానే ఉంది, బాగానే ఉండాలి, ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి. నచ్చిన బతకాలంటే ఆటో ఒక 10,000 అయినాడు, అమ్మఒడి ఇస్తామన్నాడు. బాగానే ఉంది, బాగానే ఉంది. మనం ఫోన్ చేస్తే వస్తారు, ఇంటికి ఏమైనా సమస్యలు ఉంటే తీరుస్తారు. బాగానే ఉంది, బాగానే అందిస్తున్నారు. అదంతా లేదు, అదేముంది, అదే బాగుండే వాళ్ళకి లేపేసినాడు. పేదవాళ్ళు కొనాయా వాస్తవం కదా, ఇప్పుడు 50,000 60,000 70,000 జీతాలు చేసే వాళ్ళకి రేషన్ కార్డులు ఎందుకు తీసేయనాడు? దానికి బాధపడాల్సిన అవసరం లేదు కదా. అభిప్రాయం అంటే ఇప్పుడు పేదవాళ్ళకి ఇచ్చేది మంచిదే కదా. లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తిరుపతిలో, ఎప్పుడో 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉండేవాళ్ళు ఉన్నారు. జగన్ చేస్తున్నాడు కదా, బ్రహ్మాండంగా ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? బాగుంది. అందరికి అందుతున్నాయా పేదవాళ్ళకి? అంతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, ఎలా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ? బాగా చేస్తున్నారు. ఏదైనా సమాచారం వచ్చినా అందిస్తున్నారా? అవును. ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి, ఎలా ఉందన్న? అప్పటికన్నా ఇప్పుడు బాగుంది. అంటే ఏదన్నా తెలియాలన్నా, అంతకుముందు పెన్షన్కి వెళ్ళాలన్నా కానీ తెలియకుండా ఉండింది, ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి. జగన్ పాలన బాగానే ఉంది? బాగుండేది. పర్లేదన్నా, బాగానే ఉండే. నాకైతే అంతగా ఐడియా లేదు, అదైతే నాకు నచ్చట్లేదు అన్న. అది నచ్చట్లేదు, వాళ్ళు చెప్పిన పని చేయట్లేదు కాదు, అదైతే నాకు నచ్చట్లేదు. యాజ్ ఈజ్ అంతే, వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు అంతే చేస్తున్నారు అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.